एडुकेशन मन नागो तरगति बारिस्टर पार्वतीशम बारिस्टर पार्वतीशम इतिवृत्तमेमी दानि यक प्रक्रिया एमी दानि यक कवि एवरु अनेटुवंटि विषयालन्नी कूडा मनं ई वीडियोलो तेलुसुकोवोतुन्नाम मोदट बारिस्टर पार्वतीशम यक इतिवृत्तानि ओकसारि तीसुकुन्नट्लयिते अदि ए इतिवृत्तानि कलिगि उंदि अंटे हास्यं अंटे इदि ई कथनु मनं चदवडं द्वारा ई पाठान्नि मनं चदवडं द्वारा मनकु हास्यम मरी हास्या पुर्ति बारिस्टर पार्वतीशम प्रक्रिया कथन प्रक्रिया कथा प्रक्रिया मरी बारिस्टर पार्वतीशम अनेटा राशि मुक्कपाटी नरसिंह शास्त्री मुक्कपाटी नरसिंह शास्त्री मरी ये जन्मचा पद्धई रेडो संवस जन्मचा ఎప్పుడు మరణించాడు అంటే 1973వ సంవత్సరంలో మరణించాడు మరి ఇన ఎక్కడ జన్మించాడు అనేది విషయం మనం చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా అంటే పాపో జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది నెక్స్ట్ ఈ రాసిటువంటి బారిస్టర్ పార్వతీశం బారిస్టర్ పార్వతీశం అనేటువంటి కథ తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల అంటే తెలుగులో ఒక ప్రసిద్ధి చెందినటువంటి హాస్య నవలగా ఈ బారిస్టర్ పార్వతీశాన్ని మనం చెప్పుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఆయన రచించినటువంటి రచన ఆయన అంటే ఎవరు ముక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించినటువంటి రచనలో ఒకసారి తీసుకుంటే ఒకటి ముక్కుబడి రెండు అభ్యుదయం మూడు పేదమామ ఇది బారిస్టర్ పార్వతీశం యొక్క ఇతివృత్తం ప్రక్రియ కవి పరిచయం మరియు ఆయన రచించినటువంటి రచనగా మనం చెప్పుకోవచ్చు సో బారిస్టర్ పార్వతీశం పాఠం తర్వాత వచ్చేటువంటి పాట ఏరువాక పాట ఇది ఒక పాట అంటే ప్రతి ఒక్క లెసన్ లో కూడా ఒక పాఠం ఉంటుంది ఒక పాట ఉంటుంది ఒక కథ ఉంటుందన్నమాట అందులో భాగంగా ఏరువాక పాట అనేటువంటి పాఠం రాసింది ఎవరు అంటే బిరుదు రాజు రామరాజు బిరుదురాజు రామరాజు రాయడం జరిగింది ఈ బిరుదురాజు రామరాజు అనేటువంటి కవి ఎప్పుడు జన్మించాడు అంటే 1925వ సంవత్సరంలో జన్మించి 2010వ సంవత్సరంలో ఈయన మరణించడం జరిగింది అయితే ఈయన ఎక్కడ జన్మించాడు అంటే వరంగల్ జిల్లాలోని దేవనూరు అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది వరంగల్ జిల్లా దేవడూరు గ్రామంలో జన్మించాడు మన ఇంకే ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అంటే తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదట పరిశోధన చేశారు ఏ గేయ సాహిత్యం అంటే తెలుగు జానపద గేయాలు ఉంటాయి కదా ఆ గేయాలకు సంబంధించిన సాహిత్యంపై ఏం చేస్తున్నాడు మొట్టమొదట పరిశోధన అనేది చేయడం జరిగింది అన్నమాట నెక్స్ట్ ఈ రచించినటువంటి రచనలో సాధిస్తుంటే తెలుగు జానపద రామాయణం తెలుగు జానపద రామాయణం తెలుగు సాహిత్యోద్ధారకులు తెలుగు జానపద రామాయణము తెలుగు సాహిత్యోద్ధారకులు ఆయన రచనగా చెప్పుకోవచ్చు మరి ఏరువాక పాట తర్వాత వచ్చేటువంటి కథ అత్యాశ అత్యాశ అనేటువంటి కథ ఈ కథను ఎక్కడ నుంచి తీసుకున్నారు అంటే పంచతంత్ర కథల నుంచి ఈ కథను తీసుకోవడం జరిగింది ఇది ఎనిమిదో పాఠమైనటువంటి బారిస్టర్ పార్వతీశం యొక్క ఇతివృత్తం ప్రక్రియా కవి పరిచయం అందులో ఉన్నటువంటి పాట దాని కవి పరిచయం అందులో ఉన్నటువంటి కథ అది ఎక్కడ నుంచి తీసుకోవడం అనేటువంటి విషయాలన్నీ మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి